చంద్రబాబు గారు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సార్, వచ్చే లోకల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. ఇది ఏ విధంగా ఉంటుంది సార్? మరి ఏమన్నా బీఆర్ఎస్ కి దెబ్బ అని అనుకోవచ్చా? అంటే ఫ్యూచర్ లో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉందని కూడా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడు, ఇప్పుడు కూడా రాబోయే కాలంలో ముందున్న పరీక్ష అదే. ఇక్కడ ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నాడు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పాయింట్ మీద స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ఇస్తానంటారు. బీజేపీ నో ఉంది, బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం ఉంది. కాంగ్రెస్ ఇస్తాను రా చంద్రబాబు అంటారు, నేను ఇస్తారా అని. అలాగే నితీష్ కుమార్కి స్పెషల్ స్టేట్ ఇస్తారమ్మని ఆధారపడుతుంది. సో ఈ 28 సీట్లు వాళ్ళకి వెళ్ళిపోతే ఇక్కడ 240 29 పోతే వాళ్ళకి మెజారిటీ తగ్గిపోద్ది బీజేపీకి. ఇక్కడ 233+28 ఇంకో 10 చిన్న సైజు పార్టీలని కలుపుకుంటానికి కాంగ్రెస్ అక్కడ ఎత్తుగడలు చేస్తుంది. శరద్ పవార్ని అజిత్ పవార్ కలవడానికి ప్లాన్లు చేస్తున్నారు. శరద్ పవార్ దీంట్లో ఉన్నాడు, అజిత్ పవార్ లాగితే ఆ సీట్లు ఇటు వచ్చేస్తాయి. అలాగే శివసేన షిండేను ఇతను వాళ్ళిద్దరిని కూడా కలపడానికి కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అక్కడ చెల్సాలి, ఇక్కడ కలిసి వీళ్ళన్నీ చేస్తున్నారు. ఇవన్నీ జరిగి కాంగ్రెస్ స్థిరపడిందంటే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ లో చేతులు కలిపాను అంటాడు. ఎందుకంటే బీజేపీ ఇవ్వదు, ఇస్తే కూడా నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఇలాంటి ఇచ్చే అవకాశం ఉంటే 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేశారు అంటారు ఇవాళ బీజేపీ ఇస్తారంటే. కనుక బీజేపీ వేస్తారు, అది కాంగ్రెస్ ఇస్తానంటారు, రమ్మంటారు. చంద్రబాబుకి ఏముంది, అలవాటే కదా. చంద్రబాబుకి నితీష్ కుమార్కి ఇద్దరికి కూడా ఆ పార్టీలోకి వెళ్ళటం, పార్టీ నుంచి బయటకు రావటం, మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళటం, బయట రావడం అలవాటు వాళ్ళకి. పెద్ద తప్పు ఏం లేదు వాళ్ళకి. నితీష్ కుమార్ ఎన్నోసార్లు కాంగ్రెస్ బీజేపీ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. సో అతను రేపు స్పెషల్ స్టేటస్ కోసం కాంగ్రెస్ తోటి వెళ్తాడు, రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, స్పెషల్ స్టేటస్ కోసం అని చెప్పి అతను అంటాడు. ఈయన అదే డైలాగ్ కొడతాడు, స్పెషల్ స్టేటస్ కోసం వెళ్తాడు. 2018 దానికోసం మీకు వెళ్ళాడు ఆయన. సో కనుక ఆయనకి లాజిక్ ఉంది, 2018 కూడా నేను ఈ కూటమిని వదిలేసింది స్పెషల్ స్టేటస్ కోసమే, ఇవాళ ఆ స్పెషల్ స్టేటస్ కోసం వదిలేసి ఇస్తారన్న కాంగ్రెస్ది పుచ్చుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర పుట్టినకాడి నుంచి ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఒక అందరిని ద్రాక్షపడ్డుగా మనకు అందుబాటులో లేకుండా పోయింది. ఈసారి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం సాధించుకోవాలి, అందుకని చేతులు కలుపుతున్నాను అంటాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఇక్కడ కలిసి, కాంగ్రెస్ తోటి స్పెషల్ స్టేటస్ కోసం కలిసినాక ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ ఏకమవుతారు. అప్పుడు బీజేపీ బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ఎలాగో ఆంధ్ర రాష్ట్రంలో బయటకు వస్తుంది కనుక ఇక్కడ బయటకు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు చూడాలి. పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ వద్దని అయిపోతాడా, లేదు స్పెషల్ స్టేటస్ కోసం తను కూడా చంద్రబాబు తోటి చేతులు కలిగిపోతాడో చూడాలి. కానీ ప్రత్యేక హోదా రాదని లోకేష్ గారే చెప్పేశారు సార్. అది అడగడం మన అవసరం, అది రాదు, మనం కావాల్సిన ప్యాకేజ్ తెచ్చుకుంటే సరిపోద్ది అని అన్నారు సార్. ప్యాకేజ్ తెచ్చుకునేక నో అని మళ్ళీ అన్నది. ఇప్పుడు లోకేష్ అనేది, లోకేష్ 2018లో మీరు ఏం చెప్పారు ప్రజలకి? ప్యాకేజ్ తీసుకునే కదా వచ్చారు, 17 ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ ఈ ప్యాకేజ్ వేస్ట్ మాకు వద్దు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, స్పెషల్ స్టేటస్సే శిరోధార్యం అని కదా వచ్చారు. మళ్ళీ వాళ్ళ మాట మార్చి అది అవసరం లేదు అంటే ప్రజలు మీరు స్పెషల్ స్టేటస్ తీసి రాకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇలాంటి అవకాశం 2014లో లేదు, అందుకని అప్పుడు ప్రజలు ఏమి తిరుగుబడలా. ఏమంటే బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, ఏమి చేయరు. 2018లో అదే పరిస్థితి, బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయింది, జగన్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ మీ చేతిలో ఉంది, కేంద్రం మీ చేతి, మీ ఇద్దరు చేతిలో ఉంది, నితీష్ కుమార్ చంద్రబాబు మీ చేతిలో ఉంది. ఇప్పుడు కూడా మీరు సాధించలేకపోతే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎప్పుడు సాధిస్తారు? ఓకే, ఇది నో నవ్ ఆర్ నెవర్ స్పెషల్ స్టేటస్. ఈ సందర్భంలో స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇంకెప్పుడు రాదు. సో నేను ప్యాకేజీకి ఒప్పుకుంటానంటే మరి ఒప్పుకున్నవాడే 18 ఎందుకు అంత కల్లోలో చేసావు? 2018 అద్దాళ్ళ కల్లో ఎందుకు చేసావు? ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ అల్ల కల్లో చేసి దానివల్ల నష్టం అదిపోయింది, ఇదైపోయింది, నేను అందుకని బీజేపీతో తెగతెప్పులు తీసుకొని ఇది ఎందుకు డ్రామా అంటే, అప్పుడు అప్పుడు సీన్ బట్టి అప్పుడు డ్రామా, ఇప్పుడు సీన్ బట్టి ఇప్పుడు డ్రామా చేస్తావు, ప్రజలు ఇవన్నీ ప్రశ్నిస్తారు. కనుక అతను అక్కడ పని చేస్తాడు, రాబోయే కాలంలో అదే అక్కడ పని చేస్తాడు. ఇక్కడికి వచ్చేసేసి కాంగ్రెస్ తోటి చేతులు కలిపేసి ఇక్కడ ఉమ్మడిగా పోరాడతారు. ఆయనకి ఏముంది, అధికారం వస్తే చాలా ఆయన. ఓకే, ఈ సిద్ధాంతాలు అవి పట్టించుకునే మనిషి కాదు చంద్రబాబు. అండ్ తెలంగాణ ఇప్పుడు అధికారం కోసం ఫైట్ చేయాలంటారు సార్? ఇప్పుడు అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ని వాళ్ళు ఎదిరించాలి కదా. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతారు, అదే అంటే అధికారం కోసం వద్దు అని అంటారు, ఓన్లీ కాంగ్రెస్ తోటి చేతులు కలిపేస్తారు. అంటే అపోజిషన్ స్థానాన్ని వాళ్ళు ఆక్యుపై చేయటానికి, ఆక్యుపై చేసి
నెక్స్ట్ ఎలక్షన్లో ఎందుకంటే సీఎం చంద్రబాబు అక్కడ సీఎం ఉండలేడు. సో పవన్ లోకేష్ని ఇక్కడికి పంపించలేడు. లోకేష్ని అక్కడ కాబోయే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలి ఆంధ్రాకి. ఇక్కడ సో ఇక్కడ నాయకుడు ఎవడు? సీఎం నాయకుడు. సో సీఎం నాయకుడు తయారయ్యేదాకా ఇక్కడ ఈక్వేషన్లో ఉంటాడు. సీఎం నాయకుడు తయారైనాక అప్పుడు అధికారానికి వస్తాడు. సార్ తెలంగాణలోకి చంద్రబాబు గారు మళ్ళీ రావడం అనేది బీఆర్ఎస్ ప్లస్ పాయింట్. మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే అవకాశం ఉంది. చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీన్ లేదండి, చంద్రబాబు రావడం వల్ల ఏ ప్రభావం ఉండదు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చంద్రబాబు ప్రభావం ఏమి ఉండదు. ఓకే, చంద్రబాబు ఏదో ఒకటి రెండు మూడు చోట్ల తప్పితే చంద్రబాబు అంతగా ప్రభావం చూపించేంత శక్తి అది ఎప్పుడు వస్తుంది తెలుగుదేశానికి? ఒక జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలంగాణ తరపు నుంచి బీజేపీ టీడీపీ జెండా అజెండా అని వచ్చి కొట్టుకుంటే అప్పుడు ఒక ఊపు ఒక రూపు చంద్రబాబు ప్రమేయం. అది లేనంతకాలం ఈ వీళ్ళ మామూలు ఈ నాయకులతో చంద్రబాబు ఇక్కడ రాజకీయం చేస్తే ఏమి ఉండదు, ఏమి ఫలితం, ఏం ప్రయోజనం ఉండదు. చంద్రబాబు ఇక్కడ మనిషి కాదు, ఆంధ్ర కూడా బలవు చెప్పేసరి తెలంగాణ వాడిని మళ్ళీ నేను తెలంగాణ రెండు కళ్ళు ఈ అన్ని ఒక కన్ను ఎప్పుడు తీసేసి నువ్వు వెళ్ళిపోయావు. ఇవాళ నాకు రెండు కళ్ళు రెండు చేతులు అంటే ప్రజలు నమ్మరు, అయిపోయింది ఆ కథ. ఇవాళ నువ్వు ఆంధ్ర వాడివి అంతే. చంద్రబాబు లోకేష్ అంత ఆంధ్ర నాయకుల మీద ఇక్కడ తెలంగాణలో వచ్చి మళ్ళీ మా తెలంగాణలో కూడా మేము, తెలంగాణ కూడా మాది, నాకు ఒక కన్ను ఇది ఇవన్నీ నమ్మరు ప్రజలు, అంగీకరిస్తారు. అది ఇదే సెంటిమెంట్ మళ్ళీ రగిలించే అవకాశం ఉంది అని అంటున్నారు సార్ ప్రజల్లో. ఏమి అయిపోయింది, కొత్తగా సెంటిమెంట్ రగిలించాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ తెలంగాణ తెలంగాణ, ఆంధ్ర ఆంధ్ర, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో అధికారం చేస్తామంటే జరగదు. అది జరగదు. అది జరిగే పరిగా ప్రజలు తెలుస్తారు. దానికి ఉద్యమం అవసరం, ప్రజలు న్యాచురల్గానే చీకొడతారు. మీరు మీ రాష్ట్రం మీరు చూసుకోండి, మా దగ్గరికి వచ్చి ఇక్కడ పెత్తనం ఏంటి అంటారు. కనుక చంద్రబాబు పెత్తనం అని ఇక్కడ అంగీకరించు. అందుకనే తెలుగుదేశం పెత్తనం మళ్ళీ ఇక్కడ రావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ తారకలు అంటూ దిగాలి. ఇది మా తాత జెండా మా ఎజెండా అని పట్టుకుని ఉంటే అప్పుడు ఒక కమోషన్, మళ్ళీ తెలుగుదేశానికి పునర్జీవం తెలంగాణ. లేదా అంతవరకు ఏం పునర్జీవనం ఉండదు, అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పెద్ద దాని గురించి ఓ చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ మీడియాలో చర్చ డబ్బు కొట్టుకోవాలి ఇంకేది. ఓకే సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అలిపిరిలో తిరుమల శ్రీవారి గారు కాపాడారు, ఇప్పుడు ఆయన కూడా అడ్డుకోరు, ఖచ్చితంగా ఆయన చావు ఖాయమన్నట్టు ఒక వైసీపీ నేత లైవ్లో కామెంట్ చేశాడు సార్. ఇప్పుడు ఇది సెన్సేషన్గా మారింది. ఈవెన్ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ చంపడానికి ప్రయత్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేస్తారు సార్. ఎవడో చెప్పిన వాడు బుద్ధి లేని మాటలు కానీ ఆయన చంపడాలు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎన్నికలప్పుడు నిన్ను చంపితే దిక్కేవరు అని అడిగాడు జగన్. జగన్ నిన్ను ఇప్పుడు చంపితే దిక్కేవరు అన్నాడు. అందుకని చంపేస్తాడనా ఈ ఎవడో మాట్లాడినాడు, ఆ మాటలు మాట్లాడినాడు, అడ్రస్ లేదు, వాడు ఏ బాధ్యత లేదు, అబాధ్యత మాటలు. చంద్రబాబు చచ్చిపోవాలి ఇవన్నీ ఎవడు కోరుకోడమ్మా. చచ్చిపోవడం వల్లే, చచ్చిపోతే నీకు అధికారం వస్తుంది అనుకునే పద్ధతిలో జగన్ లేడు. పోరాడే అధికారం తప్పితే జగన్ ఏమి, వాడు ఎవడో వాగిన వాడు సన్నాసి కానీ జగన్ ఏమి అలాంటి ఉద్దేశాలు లేదు. చంద్రబాబు చచ్చిపోవాలి,